వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వివేకా ఇంటి కాపలాదారు రంగన్న జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చారు కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ రంగన్నను పలుమార్లు ప్రశ్నించింది రంగన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వాంగ్మూలం నమోదు చేశారు ఈ సమయంలో గదిలో రంగన్నతో పాటు న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు ఈ వాంగ్మూలాన్ని ఆయన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి పంపనున్నారు రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వెల్లడించారని ప్రచారం జరుగుతోంది తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరించారని అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదని రంగన్న తెలిపారు సీబీఐ అధికారులు తనపై ఈగ వాలనివ్వబోమని హామీ ఇచ్చినట్లు వివరించారు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చిన అనంతరం పులివెందులలో స్థానికులు విలేకరులతో రంగన్న మాట్లాడారు న్యాయమూర్తికి ఏం చెప్పావని అడిగితే తనకు భయమేస్తోందని సమాధానమిచ్చారు భయపడాల్సిన పనిలేదని పదే పదే అడగ్గా అక్కడున్న వారి చెవిలో ఎర్రగంగిరెడ్డి వివేకా పాత డ్రైవర్ దస్తగిరి సునీల్ కుమార్ పేర్లను చెప్పారు

కర్నూలు జిల్లా కాశీపురానికి చెందిన రంగన్న తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పనిచేశారు రెండు వేల పదిహేడు నుంచి వివేకా ఇంటికి కాపలాదారుగా ఉన్నారు వివేక హత్య జరిగిన రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున ఆయనే కాపలాగా ఉన్నారు వివేక బతికి ఉండగా చివరిసారి రక్తపు మడుగులో ఉన్నాక మొదటిసారి చూసింది రంగన్నే వివేకా కుమార్తె సునీత సైతం అనుమానితుల జాబితాలో రంగన్న పేరును హైకోర్టుకు సమర్పించారు రంగన్నకు హత్య విషయాలు తెలిసే అవకాశం ఉందని అవి బయటపడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పారు తప్పకపోవచ్చని సునీత కోర్టులో వేసిన పిటిషన్లో ప్రస్తావించారు రంగన్న వాంగ్మూలం నేపథ్యంలో వివేకా హత్య కేసులో తమ అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు సీబీఐ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షంలోనే విచారించేలా ఆదేశించాలని కోరారు